మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. బీజేపీకే ప్రజలు మరోసారి పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలకు మరోసారి అధికారం దూరం అవుతుందని చెప్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ తప్పై హంగ్ వస్తే అప్పుడు ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న పార్టీలదే ప్రధాన పాత్ర అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ అధికారం చేపడుతుందని, లోక్సభ సీట్లను కూడా ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు జాతీయ ఛానళ్లు ఎగ్జిట్ పోల్లో వెల్లడించాయి. ఆ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీని బీజేపీతర కూటమిలో చేర్చుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. దానికోసం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జగన్తో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 20కి పైగా సీట్లను వైఎస్ఆర్సీపీ తన ఖాతాలో వేసుకోవచ్చంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. దీంతో ఆ పార్టీతో మంతనాలు సాగించడానికి సిద్ధపడింది కాంగ్రెస్. దీనికోసం తలపండిన రాజకీయ నేత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ను రంగంలోకి దింపింది. దీన్ని బట్టి జగన్ ను తమ కూటమిలో చేర్చుకునేందుకు పవార్ మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఫలితాలు వెలువడే వరకు జగన్ వేచి చూస్తారా, 23 తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగా రావడంతో జాతీయ నేతలందరూ వైఎస్ జగన్ కు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట. ఈ నెల 23వ తేదీన ఫలితాలు వెల్లడైన తర్వాతే ఆయన తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు చెప్తున్నారు.